నాకు తెలిసిన ఉషా మూల్పురి గారు అంటే ఇప్పుడు రెస్టారెంట్కి ముందు లేదంటే ఆ ప్రొడ్యూసర్గా మీరు మారక ముందు నుంచి అయితే యు ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫ్యామిలీ ఒక పక్కన కృష్ణప్రసాద్ గారిని చూసుకుంటూ ఇంకో పక్కన మీ పిల్లలిద్దరిని చూసుకుంటూ కంప్లీట్ అసలు ఒక మదర్హుడ్ చక్క వైఫ్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అయ్యారు ఆంటర్ప్రోనర్ అయ్యారు సరే మనం వేబ్యాక్ కాక కాకముందు ఉషా మూల్పూరి గురించి మాట్లాడుకుంటే నాగ్ అసలు ఎలా ఉండేవారు చిన్నప్పుడు నాగ్శౌరి మాకు తెలిసి అయితే కొంచెం షైగా ఉంటారు షై ఏమీ లేదమ్మా అది 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 అందరు అనుకుంటారు షై అని అసలు షై లేదు చిన్నప్పటి నుంచి చాలా స్టబా ఉన్నమ్మా అవి కాదు స్టబాన్ అంటే ఏదనుకుంటే అది చేయాలి అలాగా ఏదైనా అంటే అది చేయాలి అనుకుంటే యాక్చువల్ గా చెప్పాలంటే శౌర్య ఎవరిని ఇబ్బంది పెట్టడమ్మా లై బర్త్ నిజంగా వాడు పుట్టినప్పటి నుంచి కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు మా పెద్ద బాబు డెలివరీ టైంలో కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను పెంచేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అంటే బాగా ఏడిపించు శౌర్య అనేవాడు ఏ రకంగా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఒకే ఒక్క విషయంలో పాపం బాగా కొట్టేదాన్ని స్టడీస్ విషయంలో స్టడీస్ అయితే మాత్రం వాడికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదమ్మా ఓకే ఆ ఒక్క విషయంలోనే కొట్టేదాన్ని తప్పితే ఇంక ఏ విషయంలో కూడా ఎప్పుడూ కూడా కానీ ఆ కొట్టినప్పుడు కూడా వాడంతా మొండిగుండేవాడు అంటే కొడతావా కొట్టనేవాడు నాకు అంతకంటే బీపీ పేరుకి ఇంకా కొట్టేదాన్ని ఆ ఒక్క విషయం తప్పితే ఒక బొమ్మ అడగటం కానమ్మ నేను ఇది చేయనని అంటం కాదు ఈవెన్ నేను ఎప్పుడన్నా నేను పడుకుంటే మా పెద్ద బాబు వచ్చేసేసి అమ్మ పడుకున్నావని లేపుతాడు మా శౌర్య అయితే ఏ రోజు కూడా నేను పడుకున్నాను అంటే సౌండ్ చేయకుండా అమ్మ పడుకుందని పక్కి వెళ్ళిపోతాడు అంటే అంత తను నా విషయమే కాదమ్మా ఎవరిని కూడా తను ఇబ్బంది పెట్టడం తను కొంచెం ఒక యాక్చువల్గా చెప్పాలంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అమ్మ ఒక ఫైవ్ పర్సెంట్ కొంచెం మొండితనం ఉంటుంది ఆ మొండి కనుక లేకపోతే చాలా చాలా అసలు ఇంకెలా చెప్పాలంటే నా అని కాదేమో చాలా గ్రేట్ అనమాట అసలు ఎవరిని ఇబ్బంది పెట్టడు ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అంటే ఎప్పుడు కూడా అసలు ఫోన్ చేయడు ఏంట్రా ఫోన్ అంటే కనుక డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదమ్మా అంటాడు అదే మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోమ్మా అసలు వాడు ఏ టైంలోన మిట్ ఇప్పుడు యుఎస్లో ఉంటాడు మనకు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది ఫోన్ చేసి ఏంట్రా అంటే పడుకున్నావానడు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ పొడుకోకేం చేస్తాం అమ్మా గౌతవ గౌతవ ఆడ మెంటాలిటీ శౌర్య అస్సలు ఎప్పుడు కూడా ఒక మాట అంటాం కానీ గబాల్న ఒక ఇది కానీ ఉండదు నాకు మా పెద్ద బాబుకి ఫైట్స్ జరుగుతూ ఉంటాయి కానీ వీడికి నాకు జరగ చాలా అంత ఇదిగా ఉంటాడు శౌర్య అనేది గా చెప్పాలంటే వాళ్ళ డాడీ ఏమైనా ఈ రోజు కూడా అమ్మ డాడీ చెప్పు అంటాడు కానీ వాళ్ళ డాడీ దగ్గర మాట్లాడటం అంతా చాలా బిడ్డ అంటే ఎవరిని హర్ట్ చేయడం తనకి ఇష్టం ఉండదు అమ్మ ఓకే తనలో తనే ఇదే అంటాడు ఏది చెప్పడు అదే మాకు ప్రాబ్లం ఇప్పుడు మా నాకు మా పెద్ద తోటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఏది ఉన్నా కానీ చెప్పేస్తాడు శౌర్య అనేవాడు ఏంటంటే లోపల లోపలే ఉంటది ఇంకా వాడిని వాళ్ళ వాళ్ళ ని తిడతాడు ఏంట్రా ఇంత ఏజ్ వచ్చింది ఇంకా అమ్మను ప్రశాంతంగా బ్రతకనేవ్వా నువ్వు ఏంటి నీది నువ్వు సాల్వ్ చేసుకోవాలి అంటాడు ఆడు వాడు ఆఫీస్లో ఏదన్నా ఎక్కువ స్ట్రెస్ అయినా చెప్తుంటాడు అస్సలు శౌర్య అనేవాడు అసలు ఏది ఏది చెప్పడం సో ఇద్దరు కొడుకులు కూడా ఏమంటారు ఈయన సైలెంట్ గా ఉన్నా సరే ఒక రకంగా మీకు కనెక్టెడ్ శౌర్య గౌతమ్ గారు కూడా అంత వైబ్రెంట్ గా ఉన్నా ఆయన మీకు కనెక్టెడ్ ఇంకో రకంగా ఇద్దరు సో ఇద్దరు 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 బాగా కనెక్ట్